ఫ్రెండ్స్ నెంబర్ 6 ట్రిక్. నేను స్క్రీన్ పైన ఇలా 3 ఫింగర్స్ని డౌన్ అన్నాను, స్క్రీన్ షాట్ వచ్చింది. మళ్ళీ డౌన్ అంటాను చూడండి, డౌన్ అన్నాను, స్క్రీన్ షాట్ వచ్చింది. సో ఈ విధంగా 3 ఫింగర్స్ స్క్రీన్ షాట్ తీయచ్చు. మీరు ఇక్కడ షట్టర్ డౌన్ అని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ మీరు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు, లేదా పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ బటన్ డౌన్ వాల్యూమ్ డౌన్ బటన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 3 ఫింగర్స్ని పెట్టేసి ఇలా కిందికి అనడం ద్వారా కూడా మీకు స్క్రీన్ షాట్ అనేది వస్తుంది. ఆ సెటింగ్స్ ఎలానో మీరు సెటింగ్స్కి వెళ్ళండి, నేను చెప్తాను. సెటింగ్స్లో అడిషనల్ సెటింగ్స్కి వెళ్ళండి. అడిషనల్ సెటింగ్స్లో బటన్ అండ్ గెస్ట్స్ అనే షార్ట్కట్స్ ఉందా, సో దీన్ని ట్యాప్ చేయండి. ఇది ట్యాప్ చేసినాక ఇక్కడ చూడండి, టేక్ ఏ స్క్రీన్ షాట్ ఉంటుంది. యాక్చువల్లీ మీకు ఏంటంటే నన్ అంటే ఏది ఉండదు, జస్ట్ ఇలా ఈ విధంగా ఉంటుంది. టేక్ ఏ స్క్రీన్ షాట్ నన్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు దీన్ని ట్యాప్ చేసేసి ఇక్కడ స్లైడ్ 3 ఫింగర్స్ డౌన్ అని సెలెక్ట్ చేయండి. సో ఇలా సెలెక్ట్ చేయడం ద్వారా మీరు 3 ఫింగర్స్ డౌన్ అంటే స్క్రీన్ షాట్ అనేది వస్తుంది. సెట్టింగ్, ఈ సెట్టింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ లాక్ వేసి ఉంటారు, మీ స్క్రీన్ లాక్ వేస్తారు. లాక్ వేసాక మీకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లైక్ ఇంకేదన్నా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కూడా మీకు మెసేజ్లు వస్తే లేదా ఏదన్నా అప్డేట్స్ ఉంటే మీకు లాక్ వేసినప్పుడు పైన నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు లాక్ వేసి ఉంచండి, మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే పైన వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని స్క్రూల్ డౌన్ చేస్తే ఆ మెసేజ్ ఏంటో దాని మీదే కనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు లాక్ వేసుకున్నారు, మీకు ఒక స్క్రీన్ లాక్ ఒక ఫింగర్ ప్రింట్ లాక్ ఏదో ఒకటి పెట్టుకున్నారు, అయినా కూడా మీకు వాట్సాప్లో వచ్చే ప్రైవేట్ మెసేజ్ స్క్రీన్ ఎప్పుడు నోటిఫికేషన్ పైన చూపిస్తుంది. సో మీకు లాక్ వేసినప్పుడు నోటిఫికేషన్ పైన మీకు వాట్సాప్ కానీ ఏదైనా ఫేస్బుక్ కానీ మెసేజ్ వచ్చినా చూపించొద్దు అంటే మీరు చేయాల్సింది ఏం లేదు, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్స్లో మీరు ఏం చేస్తారంటే లాక్ స్క్రీన్ అని పాస్వర్డ్ ఉందా, సో దీన్ని ట్యాప్ చేయండి. దీనిలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఉందా దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసాక ఇక్కడ చూడండి, ఆన్ ద లాక్ స్క్రీన్ ఉందా షో ఆల్ కంటెంట్, అంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఫోన్లో లాక్ వేసినప్పుడు వాట్సాప్లో ఏమైనా మెసేజ్ చేస్తే మనకు అది ఆ మెసేజ్ ఏంటో మనకు పైన చూపిస్తుంది. సో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ డోంట్ షో నోటిఫికేషన్ ఎట్ ఆల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మీరు లాక్ వేసినప్పుడు ఆన్ ద లాక్ స్క్రీన్ మీరు లాక్ వేసినప్పుడు మొత్తానికి చూపించదు. హైర్ సెన్సిటివ్ నోటిఫికేషన్ కంటెంట్ అని మీరు హైర్ సెన్సిటివ్ పెట్టుకున్నారు అనుకోండి, ఓన్లీ మీకు మెసేజెస్ అంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇలాంటి దాంట్లో స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో ఏదైనా మెసేజ్ వస్తే సో ఆ మెసేజ్ అనేది హైడ్ అయిపోతాయి. మీరు ఏం చేస్తారంటే ఏదైనా సెలెక్ట్ చేసుకున్న పర్లేదు నేను డోంట్ షో ఎట్ ఆల్ అని పెట్టేశాను. సో మీరు అలా పెట్టుకోవడం ద్వారా మీరు లాక్ వేసినప్పుడు పైన నోటిఫికేషన్ రాదు, నోటిఫికేషన్లో ఆ మెసేజ్ అంటూ చూపించదు. ఫ్రెండ్స్ నెంబర్ 8th ట్రిక్, ఈ 8th ట్రిక్ సెట్టింగ్ వచ్చేసి 1 హ్యాండ్ మోడ్. ఇది చాలామందికి తెలిసి ఉండదు. సో మీది ఏంటంటే మీరు చాలా రెడ్మీ ఫోన్ ఏదైనా నోట్ 4 కానీ ఇంకా మీరు చూసుకుంటే నోట్ 3 కానీ ఇది కొంచెం చాలా పెద్దదిగా ఉంటుంది. ఐ మీన్ 5.5 ఇంచెస్ 6 ఇంచెస్ ఇలా కొన్ని 5 ఎబో ఉన్నాయి. సో 5 ఎబో ఉన్న మొబైల్స్ మీకు సింగిల్ హ్యాండ్తో మెయింటైన్ చార్జింగ్ చేయలేకపోతే చార్జింగ్ అంతగానో మీ చేతి హ్యాండ్ అంత ఫింగర్స్ హ్యాండ్ ఫింగర్స్ అంత పెద్దగా లేకపోతే మీరు ఏం చేస్తారంటే 1 హ్యాండ్ మోడ్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది యాక్టివేట్ చేసుకోవడం కోసం కింద మీరు అడిషనల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. అడిషనల్ సెట్టింగ్స్లో ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ 1 హ్యాండ్ మోడ్ ఉందా, ఇది ఏం చేస్తారంటే ఇక్కడ మీది ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక 1 హ్యాండ్ మోడ్ని ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేయడం ద్వారా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ మధ్యలో మెనూ మీద క్లిక్ చేసి రైట్ అన్నాను. సో ఇక్కడ 1 హ్యాండ్ మోడ్ చూడండి, ఇక్కడ చూడండి నేను ఏం చేశానంటే మధ్యలో మెనూ మీద క్లిక్ చేసి రైట్ అన్నాను. సో నార్మల్గా రైట్ వచ్చింది, లెఫ్ట్ అన్నాను. ఇక్కడ చూడండి లెఫ్ట్ వచ్చింది, రైట్ వచ్చింది, లెఫ్ట్. సో అలా కాకుండా మీరు ఒకరు తీసేయాలంటే మొత్తం డైరెక్ట్ అనండి. సో మొత్తం బ్యాక్ ఉంటే అది వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు 1 హ్యాండ్ మోడ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెంబర్ 9th ట్రిక్, ఈ ట్రిక్ వచ్చేసి మీరు ఇక్కడ పైన అబ్జర్వ్ చేయండి. నేను ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంచాను, పైన మీరు చూడొచ్చు బ్యాటరీ కూడా 33% ఉంది అండ్ అది గ్రీన్తో ఉంది. సో గ్రీన్తో ఉందంటే నేను ఛార్జింగ్ పెట్టినాను అర్థం. సో నేను ఛార్జింగ్ పెట్టాను ప్లస్ ఇంటర్నెట్ కూడా యాక్టివేట్ అయ్యింది. కానీ మన ఫ్రెండ్స్ ఎవరన్నా స్క్రీన్ షాట్ అడిగారనుకోండి, సో మాక్సిమం ఛార్జింగ్ ఎంత ఉంది అని అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఛార్జింగ్ కనబడద్దు అండ్ మీకు ఇంటర్నెట్ లేదు అని అబద్ధం చెప్పారు ఫ్రెండ్స్కి. బట్ మీరు ఇంటర్నెట్ యూజ్ చేయాలి వాళ్ళకి తెలియకుండా. అలాంటప్పుడు మీరు ఈ ఇంటర్నెట్ని ప్లస్ ఈ బ్యాటరీని హైడ్ చేయాలనుకుంటే ఏం లేదు, సెట్టింగ్స్లో వెళ్ళండి. సెట్టింగ్స్లో ఒక డెమో మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు అది ఆన్ చేసుకుంటే మీ నెట్ కానీ మీ బ్యాటరీ యొక్క పర్సంటేజ్ కానీ ఎవరికి చూపించదు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లో అడిషనల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. అడిషనల్ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డెవలపర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డెవలపర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ ఏంటంటే డెమో మోడ్ అని ఉందా, ఇక్కడ షో డెమో ఐకాన్ ఇన్ ద స్టేటస్ బార్ ఉందా, దీన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు ట్యాప్ చేస్తే మీరు ఒకసారి చూడండి, పైన అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ తీసేస్తున్నాను, ఇప్పుడు ఛార్జింగ్ ఉంది, నేను మళ్ళీ ట్యాప్ చేస్తున్నాను. చూడండి ఫుల్ బ్యాటరీ చూపిస్తుంది
డాటా పోయింది, ఓన్లీ వైఫై ఉంది, రెండు సిమ్స్ చూపిస్తుంది. ఇక నేను మళ్ళీ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఫోన్కి ఒక హెడ్ ఫోన్ అటాచ్ అయ్యి ఉంది, ప్లస్ ఛార్జింగ్ అవుతుంది. డెమో మోడ్ ఇలా యాక్టివేట్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ పంపించవచ్చు, మీరు నెట్ లేదని కూడా చెప్పొచ్చు, ఐ మీన్ చూపించవచ్చు పక్కన ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది ఆన్ చేసి ఇంటర్నెట్ వాడాను అనుకోండి, వాళ్ళకు కూడా తెలియదు నేను వైఫైతో వాడుతున్నాను అనుకుంటారు. సో ఈ విధంగా మీరు ఫ్రెండ్స్ని ఆడుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు 10th ట్రిక్ వచ్చేసి, ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు బట్ ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదనుకుంటాను. ఎగ్జాంపుల్ మీరు ఒకటి, ఇప్పుడు నేను డయల్ ప్యాడ్ ఓపెన్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ డయల్ ప్యాడ్లో నార్మల్గా మీరు ఏమైనా నెంబర్ టైప్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఏం రాదు, నార్మల్గా సౌండ్ వస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడ దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మెనూ ఆప్షన్ని, ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ ఉందా, ఈ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ పైన డయల్ ప్యాడ్ టచ్ ఉందా, డయల్ ప్యాడ్ టచ్ టోన్స్ ఉందా, దీన్ని ఆన్ చేసేసి ఇక దీన్ని ఎనేబుల్ చేసేసి దీనిలో టోన్స్లో పియానో సౌండ్ పెట్టండి, పియానో సౌండ్. ఇప్పుడు మీరు ఈ నెంబర్స్ని టైప్ చేస్తే పియానో సౌండ్ వస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్, ఈ సీక్రెట్స్ మీకు నచ్చాయి అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే మీ రెడ్మీ మొబైల్, మీ ఫ్రెండ్స్లో ఎవరికి ఒకరికి రెడ్మీ మొబైల్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలా షేర్ చేయడం ద్వారా నాకు అనేది హెల్ప్ అవుతుంది, ఎందుకంటే నా వీడియోస్ కొంచెం వైరల్గా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.